हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चेप्पबोतुन्नानंटे प्रस्तुत कालं चाला मंदी आडतल्लुलु नाकु फोन चेसि ई विधंगा उंदी मा परिस्थिति इन्नि एंडलैना माकु पेल्लि इन्नि संवत्सरालैना गानी माकु संतान योगं अनेदि कलगलेदु इंट्लो अत्तमामल पोरु भरिंचलेकुंटा पोतुन्नां ఆడపడుసులు పోరు భరించలేకుండా పోతున్నాం ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మా భర్తుడికినేసి వేధింపులు తాళలేకుండా పోతున్నాం పిల్లలు లేని కారణంగా ఎక్కడెక్కడో తిరిగినాం ఎన్నెన్నో చేసుకునేట బూళ్ళు గోపురాలు అన్నీ తిరిగేసినాం మాకు అయినా కానీ నా కడుపు పండలేదు అని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఆడతల్లుడు జాగ్రత్తగా చూసుకోండి అటవీ ప్రాంతాలలో కావచ్చు అదేవిధంగా మనకు చెరువు నీళ్ళు పారే కాలువలు ఉంటాయి పెద్ద పెద్ద కాలువలు ఆ కాలువల పక్కన గేనాలు ఉంటాయి ఆ గేనాలకి చెట్లు ఉంటాయి చెట్లు పైన అలుకొని ఉంటుంది ఒక చెట్టే ఇది కాకపోతే చెట్లు మొత్తం అలుకునేసి ఉంటుంది గచ్చకాయ నేను ఇదివరకు పెట్టాను ఎవరికైనా మగవాళ్ళకి గచ్చకాయలు పొడి చేసుకుని వాడేదాని వల్ల వాళ్ళకి బుడ్డ వాపు ఉంటే తగ్గిపోతుంది అనేసి దాంట్లో గచ్చకాయ ఆకు మాత్రం తీసుకోవాలి మనకు తగినది అంత ఆకు తీసుకోవాలి మనకు మిరియాలు మిరియాలు కొద్దిగా తీసుకోవాలి అదే విధంగా కూరలు వేసుకొని తెల్లగడ్డ వెల్లుల్లిపాయ అంటాం ఆ వెల్లుల్లి కొద్దిగా తీసు గచ్చాకు ఒక పిడికిడాకు తీసుకోవాలి ఒక ఐదు మిరియాల గింజలు తీసుకోవాలి అదే విధంగా ఒక గడ్డ అంత గడ్డ తెల్లగడ్డ వెల్లుల్లి గడ్డ అంటారు అది తీసుకోవాలి బాగా పొట్టిగిట్టు ఊడగొడేసి బాగా నూరుకోవాలి బాగా నూరుకునేసి అంతంత గోళీలు కట్టుకునేసి రోజుకి రాత్రిపూట మాత్రమే అంత గోళీ అన్నం తిన్న తర్వాత గొంతులు వేసుకునేసి అన్ని పాలు మింగేసేయాలి ఆ విధంగా ఒక వారం పాటు చేసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి గర్భాశయంలో నీళ్ళ బుడగలు గాలి బుడగలు ఉన్నాయంటారు అండాశయం ఉత్పన్నం కాలేదు అనేసి అంటారు అదేవిధంగా ఈ యొక్క అండ విడుదల కాకపోయిన వారికి కానీ గర్భసంచి లోపల కొన్ని కొన్ని లోపాలు ఉన్న వారికి అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క గర్భసంచి నిండా చిన్నదిగా ఉంటుంది కొంతమందికి అది ఉబ్బాలి గాలి బుడలాగా ఉబ్బాలి అలా ఉబ్బితేనే మనకు గర్భం అనేది నిలుస్తుంది ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క గచ్చాకు అదేవిధంగా మిరియాలు ఒక ఐదు మిరియాలు పిడికుడు గచ్చాకు ఐదు మిరియాలు ఒక తెల్లగడ్డ ఈ మూడు కలిపి బాగా తంచుకునేసి అంత గోలి చేసుకునేసి అంటే దాన్ని పక్కన పెట్టుకునేసి మరునాడు కూడా వాడవచ్చు ఊరికట్టి శమ చేసుకునేసి అంత గోలి వేసుకునేసినాం కాగబెట్టిన పాలు కొద్దిగా పోసుకునేసినాం ఆ విధంగా ఒక వారం పాటు చేసినట్లయితే కడుపు లోపల ఉన్నటువంటి గర్భాశయం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నీ కూడా సమూలంగా తుడిచిపెట్టుకుని వాళ్ళకి గర్భం అనేది నిలుస్తుంది నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి గర్భాశయ గర్భకోశ వ్యాధులు కూడా వాళ్ళకి తగలకుండా ఈ యొక్క ఔషధం అనేది అంత దివ్యంగా పనిచేస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్.